నమ్మకం అంధవిశ్వాసం ఎక్కువగా ఉండటం వల్లే ఇలా లైఫ్ ఈ పరిస్థితికి దారితీసింది అనుకోవచ్చు. చదువుకోని వాళ్ళు చేయటం లేదు, చదువుకుని ఒక డిగ్రీ ఉండి ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండి చదువుకున్న మూర్ఖులు అనే విధంగా మాట్లాడవచ్చేమో అనేది, ఆ స్థాయిలో వీళ్ళు ప్రవర్తించడం కేవలం ఈ మూఢనమ్మకాల వల్లే అని అనుకోవచ్చు. అవి ఇక్కడ ముందుగా నేను చెప్పినట్టు మూఢనమ్మకాలే. మూఢనమ్మకాలు అంటే మేము చెప్పింది కరెక్టు, మేము ఆలోచించింది కరెక్టు, మాకు మేము ఏది చెప్తే అదే రైటు, అది ఇంతకుముందు జరిగింది, ఇట్లా జరుగుతుంది. ఇట్లాగ వీళ్ళు ఎంతో కాలం నుంచి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు స్నేహితులతో కానీ బంధువులతో కానీ లేకపోతే దగ్గర వ్యక్తులతో కానీ ఈ రకమైన ఆర్గ్యుమెంటేషన్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండడం వల్ల ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఆర్గ్యుమెంటేషన్ చేసేటప్పుడు వీళ్ళు స్నేహితులు కానీ బంధువుల్లో కానీ ఎవరైనా సరే నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి ఎవరన్నా సరే వాళ్ళకి కనుక చెప్పారనుకోండి, అవును నేను కరెక్టే అని చెప్పి ఫీల్ అవుతారు. మేబీ వాళ్ళ అవసరాల కోసము, ఎంఏ తోటి ఉన్న పరిచయాల కోసము ఏదో అయి ఉండొచ్చు, వాళ్ళు నువ్వు చెప్పిందే కరెక్ట్ అయ్యింది అని చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. అయితే దానివల్ల కూడా ఈ అమ్మాయి నేను ఆలోచించేది కరెక్టే, నాకే బాగా తెలుసు అంటే ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం మొదలుస్తారు, ఇంకొకళ్ళు వాళ్ళు ఏం పెద్ద ఏమంతా రిచ్ ఏం కాదు అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నాకంటే నాకు అంతా ఉంది, నేను అది నమ్మాను కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాను, నేను కరెక్ట్గా ఆ నిమిషంలోని ఆ ఎగ్జామ్ రాశాను కాబట్టి పాస్ అయ్యాను, నేను అనుకున్నాను ఆ పర్ఫెక్ట్ డేటు ఆయన ఫోన్ తీస్తాడు అని అనుకున్నాను, పర్ఫెక్ట్ డేట్ని నేను ఫోన్ చేసేటప్పటికి ఆయన తీశాడు, అంటే నేను చేసిందంతా కరెక్టే, ఇది నేను నమ్మేది కరెక్టే అని ఒక భావన అనేది ఎక్కువ ఉంటుంది మూఢనమ్మకాలతోటి. ఇప్పుడు ఎదుటి వాళ్ళతోటి ఎవరితో చెప్పినా సరే వాళ్ళ అమ్మాయికి కొద్ది మూఢనమ్మకాలు ఎక్కువ ఉండి అంటారు తప్పించు, కానీ దీన్ని పెద్ద విషయంగా పరిగణించరు అన్నమాట. దాంతో వీళ్ళ జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామందిలో కూడా ఇదే రకమైన భావాలు ఉండవచ్చు, అదే రకమైన భావాలతో కూడా బ్రతికేస్తూ ఉండవచ్చు, అందులో తప్పేమీ లేదు. ఇది మనం ఏం చెప్పినా సరే మనం ఎవరైనా చెప్పడానికి ప్రతి వాళ్ళని పిలిచి ఇట్లా చేయ ఇట్లా ఉండడం తప్పు మూఢనమ్మకం అని చెప్పి ఇక్కడ అక్కడ చెప్తూనే ఉంటారు. చెప్పినప్పుడు కూడా ఎవరు మారరు అన్నమాట. వాళ్ళకున్న భ్రాంతులతోటి వాళ్ళకున్న నాలెడ్జ్తోటి ఈవెన్ ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఎక్కువ అదే నమ్మి దాన్ని ఫాలో అప్ చేస్తుంటారు. ఇదేమీ సమాజానికి ఏమి పెద్ద వ్యతిరేకమేమీ కాదు. కాబట్టి ఇది ఎప్పుడైనా సరే సమాజానికి ఎప్పుడైతే తెలుస్తుందంటే ఇది శృతి మించి ఒక ఘటన జరిగినప్పుడు మాత్రమే, ఒక క్రూరమైన ఘటన జరిగినప్పుడు మాత్రమే సమాజానికి దీని గురించి తెలుస్తూ ఉంటుంది. తెలిసినా సరే వీళ్ళు చూస్తారు, వింటారు, నమ్ముతారు తప్పించు, కానీ ఏమీ మారరు. వాళ్ళ వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోతుంటారు, ఎవరు స్కూల్ వాళ్ళదు, ఎవరు మారడం అనేది జరగదు. వింటారు సరే ఇది ఇది ఇట్లా కూడా జరుగుతుందా అని అంట. దీని మళ్ళీ దీని గురించి ఆలోచించరు. ఇంకో విషయం ఏంటంటే మూఢనమ్మకాలు అవన్నీ వీటి గురించి మనం ఫాలో అవ్వకూడదు, దీని గురించి అని టైం వేస్ట్ చేస్తున్నాము, డబ్బాలు పట్టుకొని వీధుల్లో తిరుగుతున్నాము, ఇట్లాంటివి ఏం అనుకోరు. వీళ్ళు ఏంటంటే మా భావంతో మేము బతుకుతున్నాం, మాకేమీ సంతోషంగానే ఉంది, ఈ సంతోషంలోనే చేస్తూ ఉంటారు. వింటారు ఇలాంటివన్నీ వింటారు తప్పించు, కానీ ఎప్పటికీ మారడానికి ప్రయత్నించరు, మార్చుకోవాలని కూడా అనుకోరు. ఇది కూడా ఒక రకమైన ఇబ్బంది, మానసిక ఇబ్బంది. దీన్ని తగ్గించుకోవడానికి వైద్యుడి దగ్గరికి వెళ్దామని కూడా ఎప్పటికీ ఆలోచించరు అన్నమాట. ఎప్పుడైనా సరే ఈ కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బందులు గురి చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా కొంత ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు కానీ ఇది కూడా సైకలాజికల్ వెళ్ళాలని కానీ లేకపోతే ఫ్యామిలీలో విడిపోవడం కానీ గొడవ పడడం కానీ ఈ కేసులు అవడం వల్ల కానీ దానివల్ల మన ప్రవర్తన వల్ల ఈ స్థాయికి వచ్చామని గ్రహించి ఆ తర్వాత మార్చుకోవడానికి కానీ ఇప్పుడు కొంత 10% 20% ఇట్లా వస్తున్నారు. కానీ 80% ఆఫ్ ది పీపుల్ దే బిలీవ్ వాట్ దే హ్యావ్ దే రీడ్ అండ్ వాళ్ళు ఏదైతే చదువుతారో వాళ్ళు ఏదైతే నమ్ముతారో అదే నమ్మకంతో జీవితాంతం గడిపేస్తూ ఉంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.